మెదక్ జిల్లా శివంపేట మండలం తూప్రాన్ నర్సాపూర్ హైవేపై రైతులు రాస్తారోకో చేస్తున్నారు. రెడ్యా తండాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రోడ్డుపై ముళ్లకంపలు, కర్రలు అడ్డుపెట్టి ఆందోళన చేశారు. దాదాపు 2 గంటల పాటు నిరసన వ్యక్తం చేశారు రైతులు. శివంపేట కొనుగోలు కేంద్రంలో వడ్లు తీసుకోవడం లేదని ఫైర్ అయ్యారు రైతులు. గోమారం వెళ్లమంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న తహసీల్దార్ రైతులతో మాట్లాడారు. వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. మాట్లాడటం.